హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే ఫస్ట్ ఒక 2-3 మినిట్స్ నేను చేశాను అనమాట. మిగతా అంతా కూడా సతీష్ అత్తయ్య కలిసి చేశారు. సో వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం అనమాట వీడియో ఇట్లా చేయటం అయితే మాత్రం, నేను లేకుండా కంప్లీట్గా చేయటం అయితే మాత్రం. సో ఎట్లా చేశారు ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఇక్కడైతే మేమిద్దరం సతీష్ నేను కలిసి గార్డెన్ సెంటర్కి వచ్చాము అనమాట. గార్డెన్ సెంటర్ కాదు, ట్రాక్టర్ సప్లై అండ్ కో అని ఒకటి ఉంటుంది ఇక్కడ, సో దానికి వచ్చాము అనమాట. సో గార్డెన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి కదా, సమ్మర్ వచ్చింది అంటే అసలు పనులే సరిపోతా ఉన్నాయన్నమాట. గార్డెన్ పనులు అయితే ఏమి, లేకపోతే ఇల్లు సర్దుకోవటం అయితే ఏమి, పనులతోనే అయిపోతా ఉందన్నమాట. బేసిక్గా ఇప్పుడు దీనికి ఎందుకు వచ్చాము అంటే, బయట మీరు లాస్ట్ టైం కూడా చూసారు కదా, చాలా వెజిటబుల్స్ అయితే మాత్రం మనకు వచ్చాయి కదా. సో మేమేమి అంత పని పట్టుకొని కాయించింది ఏం లేదండి, అవే మంచిగా కాసాయి అనమాట. మేమేమి అంత దానికి కావాల్సిన ఏవో ఉంటాయి కదా సప్లైస్, అవన్నీ కూడా ఏం చేయలేదు. బట్ స్టిల్ మంచిగానే వచ్చింది అనమాట ఈల్డ్ అయితే మాత్రం. సో లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాము ఏమైనా పందిరి వేద్దామా అట్లా అని చెప్పి, బట్ మన అంటే కొంచెం కష్టమైన పని కదా, మనకు తెలిసిన పని అయితే కాదు. సో ఆబ్వియస్లీ అన్నీ ఒకేసారి, లాస్ట్ టైం పూజా మందిరం అది పెట్టుకున్నాం కదా, సో అన్నీ ఒకేసారి ఎందుకులే అని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే వేయలేదన్నమాట. బట్ ఇయర్ అయితే వేద్దామా అని చూస్తూ ఉన్నాము, స్టిల్ ఇంకా ఒక కన్క్లూషన్కి అయితే రాలేదన్నమాట, ఒక కంప్లీట్ ఐడియా కానీ రావట్లేదు. సో వచ్చి ప్రతిసారి ఈ స్టోర్కి అయితే వస్తాము, వచ్చి చెక్ చేసుకుంటాం అనమాట. సో ఎట్లా వేయచ్చు ఏంటి అన్నది అయితే ఈసారి కొంచెం ఐడియా అయితే వచ్చింది, కాకపోతే అవి మా కార్లో పట్టం అనమాట తీసుకెళ్దాం అన్నా కూడా. బట్ అంటే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డెలివర్ చేస్తారు కదా, కొంచెం డెలివరీ ఛార్జెస్ ఉంటే ఉండొచ్చు, బట్ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాంలే అని చెప్పి ఇంకా ఆ రోజుకైతే ఏం తీసుకోకుండానే స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇది హోమ్ డిపో అనమాట. హోమ్ డిపోనో లోసో నాకు గుర్తులేదు, అక్కడికి వచ్చేసి కొన్ని మళ్ళీ వుడ్ తీసుకున్నాము. సో మళ్ళీ ఒకటి కొన్ని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనమాట, వుడ్ రిలేటెడ్ స్టఫ్ అయితే మాత్రం. సో అవెలాగో మీరు తర్వాత చూస్తారు కాబట్టి నేను ఇప్పటికైతే మాత్రం ఏం చెప్పట్లేదు. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారనమాట, అంటే లైక్ ఏమైనా చేస్తే మెజర్మెంట్స్ కానీ, లేకపోతే ఎక్కడ తీసుకుంటారని కానీ, లేకపోతే ఈ ఐడియాస్ అన్నీ ఎట్లా వస్తాయని కానీ అట్లా కొన్ని అడుగుతూ ఉంటారనమాట. సో వాటికైతే మాత్రం నేనైతే ఒకటే ఆన్సర్ ఇస్తాను అనమాట. సో మీకు నాకు ఎప్పుడైనా ఏం చేయాలో అర్థం కాదు, బట్ ఏమైనా చెయ్యాలి అనిపించినప్పుడు మంచిగా నాకు కొంచెం ఖాళీ ఉంది అనుకుంటే ఆ స్టోర్లో తిరుగుతూ ఉంటాను అనమాట అటు ఇటు. మీరు నా వీడియోస్లో చూసినా మీకు తెలుస్తూనే ఉండి ఉంటుంది, నేను ఎక్కువ స్టోర్స్లోనే ఉంటా కదా. సో జస్ట్ అట్లా తిరుగుతూ ఉంటాను అనమాట, వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకోవాలి అనైతే ఏం అనుకోను. బట్ చూస్తూ ఉంటే కొత్త మనకి కొన్ని ఐడియాస్ కూడా రావు అనమాట. సో దానికి సంబంధించినవి ఏవో ఒకటి కనిపిస్తాయి కదా, ఓకే ఇట్లా చేస్తారా అని ఒక ఐడియా వస్తూ ఉంటుంది అనమాట. సో మీకు కూడా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉండి ఏదైనా చేయాలి అనుకుంటే దాని రిలేటెడ్ స్టోర్స్లో తిరగండి. కొన్ని అన్నీ కూడా మనమే స్క్రాచ్ నుంచి చేసుకోవాల్సిన పని ఉండదు, కొన్ని స్టోర్స్లో కూడా దొరుకుతాయి అనమాట. సో అవి తెచ్చుకొని మంచిగా బేస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అలా వుడ్ అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి నాకు బాగా ఆకలిస్తూ ఉండే అనమాట, కొంచెం ఏమంటారు కొంచెం స్నాక్ లాంటిది అట్లా చేసుకుని అది తిన్నాను. అందులో వచ్చేసి మక్కనా అండ్ అలానే కొన్ని శనగలు ఉంటాయి కదా, శనగలు అండ్ ఇంకా అది ఉప్పు శనగలు ఉంటాయి కదా, సాల్టెడ్ కాకుండా మామూలు శనగలు ఉంటాయి కదా, అవి వేసుకుంటాను అనమాట. అండ్ ఇంకా కొన్ని పీనట్స్ వేసుకుంటాను. సో అవి రెండు అవన్నీ మంచిగా వేయించుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని తినేస్తాను. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే హన్షిని స్కూల్ దగ్గర నుంచి తీసుకొని స్విమ్మింగ్కి తీసుకెళ్ళాము అనమాట. సో ఇందాక చూసాను టాయ్ కూడా చాలా మంది అడుగున్నారు నన్ను, ఆ టాయ్ ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో పెడితే ఆ టాయ్ మేం తీసుకున్నది కాదనమాట, స్విమ్ స్కూల్లో అక్కడ కొన్ని టాయ్స్ ఉంటాయి కదా వాటితో ఆడుకుంటూ ఉన్నాడు. చూడు
ఈరోజు ఎందుకో స్విమ్మింగ్ క్లాస్కి వెళ్ళాలనిపించలేదనుకుంటే ఏడవటం మొదలేశాడనమాట. సరే కదా అని చెప్పి ఇక గోల భరించలేక బ్రౌనీ కొనిపెడతాంలే అని చెప్పాము. ఇంకా వెళ్ళాడనమాట స్విమ్మింగ్ క్లాస్కి అయితే మాత్రం, ఇంకా అందరు వాటర్లోంచి బయటికి రాగానే ఇక బ్రౌనీ బ్రౌనీ అని ఒకటే కలర్ ఇస్తూ ఉన్నాడు. సో ఇక తప్పక కొనిచ్చామన్నమాట. మామూలుగా అయితే కారులో కూర్చొని తినేస్తూ ఉంటాడు, బట్ ఆ రోజు మాత్రం తినలేదు. ఇంటికి వచ్చి వాళ్ళ నానితో షేర్ చేసుకోవాలంటారు, నాకు తెలుసు ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఖచ్చితంగా షేర్ చేయడని చెప్పి, బట్ అప్పటి నుంచి దాచి దాచి తెచ్చాడు. కానీ ఇంటికి వచ్చాకైతే మాత్రం ఇవ్వడానికి అస్సలు మనసు రాదన్నమాట. అది వద్దులే, లేకపోతే జస్ట్ చూపించు. బిర్యానీ చేసా, చికెన్ చేసా, చికెన్ చేసా, రసం పెట్టా, పెరుగు. అట్లా కాదు, ఒకసారి తీసి చూపించు. పెరుగు, రసం కలుపు, ఓకే, రసం పెట్టే, ఓకే, చికెన్ ఉండే, చికెన్ బిర్యానీ చేసా, అమ్మయ్య వాళ్ళు వస్తున్నారు కాబట్టి చేసా. మీ అన్నయ్య వాళ్ళ? మా అన్నయ్య వాళ్ళు. ఓకే, వేడి ఉంచుతా లేకపోతే? ఇది రైస్. ఓకే, కాకపోతే మంచి పని చేసా అనుకోవాలి, కానీ సింధు అన్నా ఉన్నా కదా. ఈరోజు నేను వాటర్ ఈటింగ్ డే చేద్దామని చెప్పి, యాక్చువల్గా ప్రజెంట్ నేను డైట్లో ఉన్నాను కదా, సో నేను ఏం తింటున్నాను అన్నది మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్లో ఎప్పుడో నేను డైట్ చేశా అని చెప్పినప్పుడు నన్ను చాలామంది అడుగున్నారు అనమాట అప్పుడు. సో బట్ అప్పుడు నేను చేయట్లేదు కాబట్టి నేను మీకు చూపించను కూడా చూపించలేదు, బట్ ఇప్పుడైతే మాత్రం నేను ఆల్రెడీ చేస్తున్నాను అనమాట. సక్సెస్ఫుల్గా 2 weeks కంప్లీట్ చేస్తున్నా, 2 weeks అయ్యాయి కదా. సో 2 weeks అయిపోయాయి అండ్ అలానే 2-3 kgs లోప్ కూడా నేను వెయిట్ లాస్ అయినట్టున్నాను. సో మీతో కూడా షేర్ చేసుకుందాం కదా అని చెప్పి, లైక్ వాటర్ ఈటింగ్ డే చేద్దామని చెప్పి నేను మార్నింగ్ లేచి మంచిగా కొంచెం కనీసం డ్రెస్ వేసుకున్నాను అనమాట. లేకపోతే తెలిసిందే కదా నైట్ డ్రెస్ లో ఉంటాము, కాకపోతే అలా నేను అది వేసుకున్నానో లేదో ఇక నాకు ఫుల్గా పని ఉంది అనమాట. వాటర్ ఈటింగ్ డే కాదు కదా, ఈరోజు పొద్దున్నొచ్చి నేను ఏం తెలియదు అనమాట. జస్ట్ ఇప్పుడు ఇక బ్రష్ చేసి బయటకు వచ్చాను. ఇంకోసారి చేద్దాం వాట తిండి. నువ్వు తిన్నావా సత్తి? నేను తిన్నాను రే, హాఫ్ తిన్నాను. ఓకే, నాకు ఫుల్ వర్క్ ఉంది ఈరోజు కదా, కంటిన్యూస్ మీటింగ్స్ ఉన్నాయి. ఈ రోజు అసలు నేను వాళ్ళిద్దరిని ఒక చిన్న బిట్ థీమ్ అని కూడా, వీడియో థీమ్ అని కూడా నేను అడగలేదన్నమాట. బట్ అయినా కూడా నా కోసం అని చెప్పి కొన్ని చిన్న చిన్న క్లిప్స్ తీశారు చూసారా, అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట. ఈవినింగ్ ఇందాక కార్లో వెళ్తున్నప్పుడే నాకు చెప్పాడు, ఏవో చిన్న చిన్నవి అయితే తీశాను, మరి నీకేమైనా హెల్ప్ అవుతాయో లేదో నాకు తెలియదు అని చెప్పాడు అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. సో ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నాకు ఫుల్గా వర్క్ ఉండే అనమాట. నేను మామూలుగా మార్నింగ్ 6 కే నేను స్టార్ట్ చేశాను, కొంచెం ఎర్లీగా అయిపోతే వచ్చి
అత్తయ్య కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అట్లా అనుకున్నా అనమాట. కాకపోతే అసలు జరగలేదు. అంటే నేనైతే మాత్రం అసలు ఒక చిన్న కొంచెం ఏమైనా వచ్చి మధ్యలో కటింగ్ అట్లాంటివన్నీ చేసి వెళ్దాం అనుకున్నాను అనమాట, కుకింగ్ తర్వాత అత్తయ్య అన్న చేసుకుంటారు అని చెప్పి. బట్ నాకు అస్సలంటే అసలు కుదరలేదు అనమాట. సో నేనేం చేయలేదు, పాప అంతా కూడా అత్తయ్య చేసుకున్నారు. సో ఈరోజు అయితే మన ఇంటికి సతీష్ వల్ల అత్తయ్య మామయ్య వచ్చారనమాట. నాకు బాబాయ్ పిన్ని అవుతారు. యాక్చువల్గా వీళ్ళు ఇండియాలోనే ఉంటారనమాట, వాళ్ళ బాబు ఇక్కడ చదువుకుంటున్నారు. సో తన కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రెడ్ని వెళ్ళిపోతా ఉన్నారనమాట. వెళ్ళే ముందు ఒకసారి మనల్ని కూడా కలిసినట్టు ఉంటుందని చెప్పి ఇక్కడికి వచ్చారు. బట్ ఇలా కలవటం అయితే మాత్రం మంచిగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా ఇండియా వెళ్ళినప్పుడే కదా నేను కొంచెం అందరినీ కలిసేది ఇట్లా. సో నా ఎప్పుడు ఇండియా వెళ్ళినా కొంచెం తెలియకుండా బిజీగా అయిపోయేది. సో అంత ఎక్కువ టైం ఉండిపోయేది అనమాట. ఎప్పుడు కూడా నేను సతీష్ వాళ్ళ వైపు రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్కువ మంది అయితే మాత్రం నాకేం తెలియదు అనమాట. బట్ ఇట్లా వీళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడన్నా కలుస్తూ ఉన్నాం కదా, సో దానివల్ల కొంచెమన్నా తెలుస్తున్నాయని చెప్పాలి నాకు కూడా. అండ్ ఇంకా మా అందరికన్నా హన్ష అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. మేము చాలా రోజుల నుంచి మమ్మల్ని ఆ పోలీస్ డ్రెస్ వేయమని అడుగుతూ ఉన్నాడు, మేము వేయట్లేదు అనమాట. బట్ ఈరోజు పిన్ని అది తేగానే వేస్తా అని చెప్తే ఇంకా మంచిగా దగ్గరుండి వేయించుకున్నాడు, అన్నీ కూడా పెట్టించుకున్నాడు అనమాట. బట్ బాగుంది కదా పోలీస్ డ్రెస్ అయితే మాత్రం. మీలో ఎవరికైనా గుర్తుందా, నేను వాడికి అప్పటికి 2 ఇయర్స్ కూడా నిండలేదు అనమాట. ఐ థింక్ 20 మంత్స్ ఏమో అనుకుంటా అప్పుడు తీసుకున్నాను ఈ డ్రెస్. అప్పుడు హాలోవిన్ వస్తుంది కదా, సో ఆ హాలోవిన్ అప్పుడు పోలీస్ డ్రెస్ వేసాము. ఇక్కడే ఉన్నాడు అప్పుడు పోలీస్ డ్రెస్ వేసాను అనమాట. బట్ అప్పటికన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగున్నాడు అనిపించింది. అంటే మంచిగా సరిపోయింది అనమాట. సో చాలా క్యూట్ గా ఉన్నాడు. పోలీస్ మ్యాన్ ఇస్ హియర్, సే అటెన్షన్. సే అటెన్షన్, యు ఆర్ అరెస్ట్. ఏంటి అది కూడా ఉండదు అసలు ఎక్కడ ఉంది. దానికి ఏది బాధ కట్టాలి అది సేమ్ అది ఎలా ఉందో అలా చూసుకుంటుంది. ఐ కెన్ సీ హియర్ వేర్ డిడ్ యు గెట్ ద రెయిన్ ఫ్రమ్ రెయిన్ ఫ్రమ్ రెయిన్ ఐస్ ఓ మన్నికి సో పిన్ని బాబాయ్ వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 2 అట్లా అవుతా ఉండే అనమాట. బట్ నాకైతే మాత్రం 4-5 అయ్యింది. నాకు బాగా మీటింగ్లు అవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను పైన ఉండిపోయాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళు మంచిగా అందరు కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత కాసేపు అత్తయ్య మంచిగా ముచ్చట్లు చెప్పుకున్నారనమాట. అండ్ ఇంక ఈవినింగ్ వచ్చేసి అత్తయ్య మళ్ళీ
ఏమంటారు పకోడీలు వేస్తూ ఉన్నారు. నేను నాకు వచ్చేసరికి నేను మళ్ళీ నా స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. స్నాక్స్ అంటే ఆ మకానాతోటే కొంచెం సాలడ్ లాగా అట్లా చేసుకుంటాను, సో అది చేసుకుని అక్కడ కూర్చొని తినేసాను నేను. బట్ బయట అయితే మాత్రం ఫుల్గా వర్షం పడుతూ ఉండే అనమాట. ఇందాక మీరు కూడా చూసుంటారు కదా, మామూలుగా కూడా కాదు, అదే వడగంట్ల వాన అంటారు చూసారా, అట్లా పడుతూ ఉందన్నమాట. సో ఒక్కసారిగా ఫోర్స్ఫుల్గా చాలానే పడ్డాయి. ఇందాక హంచు కూడా తెచ్చి చూపిస్తున్నాడు కదా ఐస్ ఐస్ అట్లా అని చెప్పి. అండ్ బయట వర్షం పడుతూ ఉంది, లోపల అత్తయ్యమో పకోడీలు వేస్తూ ఉన్నారు. నాకు ఈ 2 వారాల్లో ఎప్పుడూ అనిపించలేదు, కానీ ఈ రోజు అయితే మాత్రం నాకు కొంచెం టెంప్టింగ్గా అనిపించింది అనమాట. బట్ ఈసారి హోప్ఫుల్లీ నేను సక్సెస్ఫుల్గా కొంచెమన్నా, అంటే ఐ మీన్ విజిబుల్ కొంచెం కనిపించేంత వెయిట్ లాస్ అవుతా అని అనుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా మొదలయటమే కానీ, బట్ ప్రతిసారి కూడా ఏదో ఒక కారణంతో మధ్యలోనే డ్రాప్ అయిపోతూ ఉందన్నమాట. సో నేను అనుకున్నంత ఎప్పుడు కూడా తగ్గిందే లేదు. సో హోప్ఫుల్లీ ఈసారన్నా నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. సో చాలా మంది అడుగుతూ ఉంటారు కదా నన్ను, ఎట్లా మేనేజ్ చేస్తావు దివ్య అట్లా అని చెప్పి. సో అన్నీ ఎవరు మేనేజ్ చేయలేము, ఏదో ఒకటి పోతూ ఉంటుంది అనమాట. సో నాకు చెప్పాలంటే నేను వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. సో ఇవన్నీ చేయటం వల్ల అప్పుడప్పుడు నాకు స్ట్రెస్ పడిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా కొంచెం ఎక్కువ మిడ్ నైట్లు అట్లా కూడా తినేదాన్ని. సో దానివల్ల కూడా వెయిట్ పుట్టాను అయ్యాను అని చెప్పాలన్నమాట. బట్ దానికేం రిగ్రెట్ అవ్వట్లేదు, కానీ ఇప్పటికైనా లూజ్ అయితే చాలు. సో అత్తయ్య అయితే మాత్రం ఇంకా ఆ పనుల్లో బిజీగా ఉన్నారు కదా, ఇంక ఈరోజు నేను హంచ్కి ఫుడ్ అది పెట్టేసి ఇంకా స్నానం అది చేయించి తీసుకొచ్చేసాను అనమాట. మామూలుగా అయితే రోజు అత్తయ్య ఫీడ్ చేస్తారు అండ్ బాత్ కూడా చేయిస్తారనమాట. బట్ ఈరోజుకైతే మాత్రం నేను చేయించాను. హంష అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అనమాట, ఆ బాబాయ్ పిన్ని వాళ్ళతోటి. ఇంకా అసలు వచ్చిన దగ్గర నుంచి ముచ్చట్లు చెప్తూనే ఉన్నాడు. నాకు సతీష్కి అయితే మాత్రం భలే ఆశ్చర్యంగా అనిపించింది అనమాట, ఎందుకంటే అసలు వాడికి కొత్త లేదనమాట. మేము అంటే ఇక్కడ అంత ఎక్కువ మంది కనిపిస్తూ ఉండరు కదా, సో కొంచెం ఉంటదేమో అనుకున్నాం, కానీ బట్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరితో బాగా ఆడుకుంటా బాగా కలిసిపోతా ఉన్నాడు. అఖిల్ మీరేనా రండి ఎప్పుడైనా ఫ్రీగా ఉంటే. నువ్వు రావు, నువ్వు ఇక్కడే డాలస్ లోనే ఉంటే అసలు హ్యాపీగా రావచ్చు. అసలు ఓకే, యు వాంట్ టు స్టే ఇన్సైడ్. ఓకే మీ పక్కన వీళ్ళు ఇండియన్స్. అండ్ ఇంక ఇక్కడైతే పిన్ని బాబాయ్ వాళ్ళది కూడా వెళ్ళిపోతా ఉన్నారనమాట. మేము వీకెండ్ వరకు ఉంటారేమో అనుకున్నాం, కానీ బట్ వేరే పనులు ఉన్నాయంట, సో వెళ్ళిపోవలసిందే అని చెప్పారు. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంకా నేను కూడా ఇంతతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో సతీష్ అత్తయ్య ఈరోజు వీడియో ఎట్లా చేశారు అనేది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.